శ్రీకాకుళం జిల్లా రాజాంలో దారుణం జరిగింది. సమత హాస్పిటల్లో వైద్యం వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుని బంధువులు హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం గుంటన్నది గ్రామానికి చెందిన కల్లేపల్లి కడుపు నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయినట్లు తెలిసింది. అతనికి డాక్టర్ ఇంజెక్షన్ చేసిన వెంటనే ఒళ్లంతా చెమటలు కమ్మి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన తర్వాత వేరే హాస్పిటల్కు తీసుకువెళ్లాలని తెప్పించుకునే ప్రయత్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకం ఒక్కొక్కటిగా కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పలాస ఘటన ఇంకా పూర్తి స్థాయిలో మరొక ముందే శ్రీకాకుళం జిల్లా రాజ్యంలో మరో వైద్యం తాలూకు నిర్లక్ష్య ఘటన ఒక్కసారిగా కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం దాదాపుగా కూడా 6 గంటల సమయంలో ఒక వ్యక్తి కడుపును నొప్పంటూ కూడా రాజ్యం ఆ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రులకు అయితే మాత్రం అక్కడ తరలించడం జరిగింది. తరలించిన అనంతరం ఆ వైద్యులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడంతో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కడుపు నొప్పి వచ్చినటువంటి పేషెంట్ అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనతో ఒకసారిగా కూడా ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే వైద్యులు ఎప్పుడు కూడా ఈ ఘటనపై అయితే స్పందించకపోవడంతో రాజ్యం మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి సంత హాస్పిటల్ ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సంత హాస్పిటల్ ఎదురుగానే మృతదేహాన్ని పెట్టి బంధువులంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డు పైన ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈయనైతే మాత్రం విజయనగరం జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా కూడా ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గరివిడి మండలం గొంటనంది గ్రామానికి చెందినటువంటి కల్లేపల్లి ఐశ్వర్య గా కూడా గుర్తించారు. అయితే ఇదే విషయంపై అయితే మాత్రం ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒరిసిగా కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టరేట్లు నిర్లక్ష్యం కారణంగా అయితే మాత్రం అనేక మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వైద్యానికి వచ్చినటువంటి బాధితులు వాళ్ళంతా కూడా ముచ్చివాత పడుతున్నటువంటి ఘటనలు ఒక్కటిగా కూడా తెలియలోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అయితే మాత్రం దీనిపైన పూర్తిగా దృష్టి పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ పైన కూడా కొరడ చూపించాలంటూ కూడా సామాన్య ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్క కోవిడ్ తాలూకా పరిస్థితులు అయితే పూర్తిగా శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా ఒక స్థానానికి వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ డాక్టర్లు అయితే మాత్రం కోవిడ్ అడ్డు పెట్టుకొని ఆ ఫీజుల విషయంలో కూడా పెద్ద ఎత్తున వసూలు చేయడంతో పాటు కూడా వైద్యంలో కూడా నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఈ ఘటనలో వరుసగా చోటు చేసుకుంటున్నాయంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకుంటూ పరిస్థితి ఉంది. ఏది ఏమైనట్టు కూడా రాజాం నియోజకవర్గంలో ఉన్నటువంటి సంత హాస్పిటల్ చేసిన నిర్వాహకం కారణంగా ఈ రోజు ఒక నిండు ప్రాణం బలైంది అనేది మాత్రం మనం చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. What's the happy something like that?